నన్ను కాసేపు ఇలా వదిలే. ఊపి రావట్లేదు. నీ నుంచి ఒక్క అడుగు వేస్తుంటే. నా పేరు వాసు, తన పేరు వాణి. మేము ఇంత ఎమోషనల్గా మీ ముందుకు రావడానికి కారణం తెలియాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి. Last three deliveries, 6-4-4. ఓయ్ ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదు అనుకో. ముందు చెప్పవోయ్. అబ్బో సరే, 2 hours మ్యాచ్. స్ట్రైట్ గా బాల్ గోడ తగిలితే 6, దొలుకొన తగిలితే 4. అంత సీన్ లేదు, ముందు వాణిజ్యని దాటి వెళ్ళాలిగా. అబ్బో ఫస్ట్ బాల్ పౌల్ చూసి సూపర్ డైలాగ్. హలో, మీ భజన తర్వాత ముందు బౌలింగ్. 1 minute. ఇవేం స్టంట్లే, బౌలింగ్ వేసేదాన్ని. నీకు హెల్మెట్ ఎందుకు? అది కూడా బైక్ హెల్మెట్. నువ్వు ఎలాగో పెట్టుకోగా, అందుకే నేను నా సేఫ్టీకి. మరి ఇందాక ఎవరో ఎలాగేసారుగా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, బాల్ వేసేస్తా బోల్డ్ అయిపోతావు. అది లెక్క. ఇప్పుడు ఏమంటావే, చున్నీ కూడా దాటనే అన్నావు. ఇది జస్ట్ ట్రయల్, ఇప్పుడు చూడు. నేను అడిగిపోయాను ఒకట, ఉండరా నువ్వు ఒకడవే. నువ్వేం చేస్తున్నా పైన? ఎంపైరింగ్. ఎంపైరింగ్ ఎవడా నాకు నుంచి వస్తాడా? అరే బావా, ఎప్పటి నుంచి ఎంపైరింగ్ నేను రా. సరే ఉండు. ఈసారి నువ్వు ఔటే. మీ ఇద్దరు ఒకటి కదా, చెప్తా. వాణి ఈసారి కొడితే గోడ బద్దలేసిపోవాలి. అయ్యో హనీ హీరో చుట్టూ ఉన్న విలన్ గ్యాంగ్ నవ్వులతో సీన్ ఓపెన్ అవుతుంది. విలన్ క్రూరంగా హీరో వైపు తిరిగి క్రోధంగా చూసి జోబులో ఉన్న గన్ తీసి హీరోయిన్ ని, హీరో ఫ్యామిలీని, హీరో ఫ్రెండ్స్ ని డుష్ 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 కాల్చి పరేస్తాడు. అయినా విలన్ కోపం తగ్గదు. ఈసారి హీరో వైపు గన్ తిప్పుతాడు. హీరో విలన్ వైపు జాలిగా చూస్తాడు. విలన్ జాలిపడి వదిలేస్తాడు. అక్కడ నుంచి హీరో విలన్ గా మారడం మొదలు పెడతాడు. విలన్ హీరోగా మారడం మొదలు పెడతాడు. చివరికి విలన్ హీరోని చంపేస్తాడు, హీరో గెలుస్తాడు. హ్యాపీ ఎండింగ్. సూపర్ స్టోరీ. తిరగలేదు నీకు అసలు. ఏంటి ఓవరా, అసలు విన్నావా? ఉత్తుక్కుత్త.
అక్కడేగా ఆరేసా, ఎక్కడికి వెళ్ళిపోయింది, కిందగానే పడిందా ఏంటి, అసలు నా ఫేవరెట్ కూడాను. అమ్మయ్యా ఇక్కడే ఉందా? ఎక్సైట్మెంట్ అలాగే కంటిన్యూ చేసి నేను చెప్పేది విను. ఈరోజు ఇంటర్వ్యూ తెలిసిన వాళ్ళదే అంతా, నేను అనుకున్నట్టయితే జాబ్ కన్ఫర్మ్, 6 lakh ప్యాకేజ్. ఓ గ్రేట్, మరి నాకు ఇంత లేట్ గా చెప్పేది? లేట్ అయినా ఫస్ట్ చెప్పింది నీకేగా. చూస్వి, అన్నట్టు ఫుడ్ ప్రిపేర్ చేయమంటావా లంచ్ కి? లేదు, బయట తినేస్తాను. మీరు ఎలా అంటే అలా ఎంప్లాయ్ గారు. ఆయన వాడేంటి, రూపాయి కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాడు. బాగా జాగ్రత్త ఎక్కువ అనుకుంటా. హే వాసు, కోపం వచ్చినట్టుంది, నువ్వే మేనేజ్ చే. నేను చూసుకుంటానులే. ఎక్కడికి వెళ్ళావు? తెలుసు కదా పొద్దున్నే ఏంటి అనుకుంటూ వస్తాడు ఎదురు చూడాలని. నేను మాట్లాడుతుంటే నీ పనులు చేసుకుంటే ఏంటి అని అర్థం? స్పేర్ టైం కొనుక్కోమని అర్థం. నువ్వేంటే మాట్లాడుతున్నావు? అది నా ఫ్రెండ్ దానికి ఆ మాత్రం కూడా స్వేచ్ఛనివ్వా. స్వేచ్ఛని ఇచ్చాను కాబట్టి అది అలా తయారైంది. వెళ్ళి పని చేసుకోమా, వానికి చెప్పి వెళ్తాను. ఏమకలేదుపా, ఏమైందిరా? అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకోటి. మేబీ ఆ జాబ్ ని నువ్వు చూస్ చేసుకున్నా, ఆ జాబ్ నిన్ను చూస్ చేసుకోలేదనుకుంటా. వెయిట్ ఫర్ దట్, బి స్ట్రాంగ్. యా, నేను దానికోసమే వెయిటింగ్ రైటర్ గారు. వాసు కొంచెం వేయాలి పవా, వర్క్ లో ఉన్నానే. ప్లీజ్. సరే ఎక్కు. హే 1 minute, రెడీచ్. ఇప్పుడు చూడరా దీని కొట్టి ఇస్తా. ఒరే ఎందుకురా, సినిమా చూడరా. అబ్బో దీని గురించి దీని దగ్గర మాట్లాడుకో, పెద్ద రైటర్ అని ఫీల్ అవుతుందిగా. ఒకసారి ఆ కథలు చదవే, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లే. స్టాప్ ఇట్ బాస్. ఏంటి అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఆగిపోంటే ఆగిపోలా. నా కథల గురించి నీకు అనవసరం. అనవసరమా, మరి నాకెందుకే రోజు తలనొప్పి. రే వాసు, ఏంట్రా వాసు, ఇది చాలా టూ మచ్. అబ్బో ఎంతమంది సపోర్ట్? రే మేము ఎవరికి సపోర్ట్ కాదు, మీరు మీరు పడండి, రావే వెళ్ళిపోదాం. బాయే వాణి. ఇప్పుడు హ్యాపీయా? సడన్ గా నీకేమవుతుందిరా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తావు? ఆహా, నాకు పిచ్చేనే, అందుకే పిచ్చిగా బిహేవ్ చేస్తాను. అయినా మన దాంతో ఎక్కడికి వెళ్ళిపోయావే? ఓ పక్క నేను మాట్లాడుతున్నా, నీ పన్ను చూసుకుని కామ్గా పడుకుంటావా? మళ్ళీ ఉదయాన్నే కాఫీ కప్ నా చేతిలో పెట్టి ఏదో అన్నావే. మేబీ ఆ జాబ్ ని నువ్వు చూస్ చేసుకున్నా, నిన్ను ఆ జాబ్ చూస్ చేసుకోలేదా కాబట్టి రాలేదా? మరేమనమంటావు, నువ్వు చేత కానీ వెదవి నీకెవరు జాబ్ అని అనాలా?
అయినా చిన్నప్పటి నుంచే చూస్తున్నా, ఒకసారి బానే ఉంటుంటావు, వెంటనే ఆ సిచ్యువేషన్ కి సంబంధం లేదంటే మాట్లాడతావు. అబ్బో, నా గురించి నీకు అంత బాగా తెలుసా? అంత తెలిసినప్పుడు నా మనసులో నాకు ఎందుకు చెప్పలేదే? ఎక్కడ చెప్పనిచ్చావు? ఎప్పుడు కోపంగా మారిపోతావో తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి నేను నీకు టార్చర్ చూపించానా? నువ్వు చూపించావు నేను అన్నానా? ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? ఇంకా చాలు వాసు, పక్కింటి వాళ్ళు వింటారు. వింటవిన్నే, నాకేంటి? ఆయన కథలు రాయడం కాదు, వాటిని ఎలా పబ్లిష్ చేయాలో ఆలోచించు. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ప్రాబ్లం నువ్వే. అయినా అసలు చిన్నప్పటి నుంచి నీతో ఇంతకాలం ఎలా ఉన్నానో తలుచుకుంటే చిరాగ్గా ఉంది. ఇంకా నీ దగ్గర ఉంటే ప్రాణం పోతుంది అనిపిస్తుంది. అర్థమైందిరా, నీకంత ఇబ్బంది అయితే నేనే వెళ్ళిపోతా. అమ్మ తల్లి, నువ్వెక్కడికి వెళ్ళకో, నేనే పోతా. మళ్ళీ నాకు బ్యాటరీ మార్కెందుకు అర్ధరాత్రి అమ్మాయిని బయటికి పంపించాడని? నేనే పోతా, నేనే పోతా. వాసు, జీవితం చే ఎదవగ్గోల, కూర్చొని మాట్లాడుకుందాం. పిచ్చెక్కిందరా నీకు? తన అనడం కాదు, నేనంటున్నా నీకు నిజంగా పిచ్చే. పాపం ఆడపిల్ల, ప్రసన్నం కూర్చొని మాట్లాడుకుందాం అంటే అది తప్పు అయిపోయింది నీకు. అయినా నేనెవర్రా అమ్మాయిని ఒంటరి కుదిలేసి రమ్మన్నది? అది కాదురా. మాట్లాడుకో, ఒకరు గుర్తుపెట్టుకో, మనల్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు బాధపడతాం అంటే మనమేరా బాధపడేది? అయినా మీరు ఇలా ఉండడానికేనారా? మీకు చూసి నా ఇంటికి రెంట కడుతున్నది? ఎప్పటికీ పోయిందేం లేదు. రారా, నేను మాట్లాడతా. ఇంకా నువ్వే మాట్లాడుకు, ఇది మీ జీవితం. నేను నీ పిచ్చిని చూపించావు కదా, ఇప్పుడు నీ ప్రేమను చూపించరా? సారీ, సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నా, కానీ సీరియస్గా అయిపోయింది. నేను ఎందుకు అలా బిహేవ్ చేశానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నా వైపు చూడవే. హ్యాపీ మూడ్ని సాడ్ మూడ్గా కన్వర్ట్ చేయడం తప్పేనే. నిన్ను రాత్రి ఒంటరిగా వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. అయినా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే? అయినా ఎవరి మీద కోపం ఉంటే నిన్నెందుకు అనవసరంగా అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను నిజంగా ఈగోయిస్ట్నే. నేను అలా అనకుండా ఉండాల్సింది. ఒక్కసారి ఇలా తిరిగి మాట్లాడవే, ఒక్క మాట నన్ను కాసేపు ఇలా వదిలే. వదిలే అంటే వదిలేసి వెళ్ళిపోతావా? నిన్న నైట్ అసలు నిద్ర పట్టలే, అన్ని నీ ఆలోచనలే. ఎంత ఫూలిష్ నేను, ఇంత మంచి అమ్మాయిని ఎవరైనా వదిలేసి వెళ్తారా? ఐ ప్రామిస్ యూ, నా కోపాన్ని తగ్గించుకుంటా, సందర్భం లేని మాటలు కూడా మాట్లాడను. నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మెసేజ్ చేస్తా ఇంత టైం పడుతుందని. నో, నీ ఇష్టం, నీకు వర్క్ ఉంటే వెళ్ళు, చెప్పనవసరం లేదు. ఇక నుంచి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఇంకొకరి మీద చూపించను, ఎస్పెషల్లీ నీ మీద. నువ్వు చూపించినా నేను సర్దుకుంటా. ఏమంటావు? అంటాను వాసు, ఎలా ఉంది? చెప్పట్టు.
ఆ రోజు నైట్ నేను వెయిట్ చేయించాను కదా దీనికోసం. I'm really lucky.